మన దగ్గర జయప్రకాష్ నారాయణ సార్ ఉండు. ఆ సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేదన్నమాట. సో ఎక్కడ వెళ్ళినా ఒక మంచి అంటే ఒక సీనియర్ సార్ అని చెప్పి సార్ చెప్పాను సార్, అసలు ఆ మణిపూర్ ఆ ఇష్యూ ఏంటి, అసలు ఆ మణిపూర్లో శాంతి భద్రత రావాలంటే అసలు ఏం చేయాలి సార్? మనది చాలా వైవిధ్యభరితమైన సమాజం, ఎన్నో కులాలు తెగలు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అక్కడ బోళ్ళని స్థానిక సమస్యలు, కొన్ని సందర్భాలు విద్వేషాలు ఉంటాయి. మణిపూర్ చిన్న రాష్ట్రం, కేవలం 32 లక్షల జనాభా. అక్కడ మైదాన ప్రాంతాల్లో వ్యాలీలో మీతీలు అంటారు, వాళ్ళు హిందువులు ఉన్నారు, ముసల్మాన్లు ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి నివాసం ఏర్పరచుకునేవాళ్ళు. అలాగే అక్కడ కొండ ప్రాంతాల్లో ఉన్న తెగ కికు అంటారు. ఈ మధ్య ఈ రిజర్వేషన్ల విషయంలో కోర్టులేమో మీతీలను కూడా స్థానికులుగా పరిగణించి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పని సంకల్పాన్ని చెప్పడం, అక్కడి నుంచి మరి కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి భయాందోళనలు కలిగి వాళ్ళు వ్యతిరేకం చేయడం, ఎప్పుడైతే రెండు తెగలు ఉన్నాయో ఒక తెగ అక్కడ ఇక్కడేమో మీతీలు, అది విద్వేషంగా మారటం, హింసకు దారిద్యం జరిగింది. ఇలాంటివి చాలా చాకచక్యంగా పరిష్కారం చేయాలి. ఎందుకంటే అన్ని వర్గాల ప్రయోజనాలని సమన్వయం చేసే ప్రయత్నం చేయకుండా ఇది నలుపు తెలుపు కాదు. ఒక సంక్లిష్టమైన సమాజంలో గతంలో చాలామంది గుర్తున్నారు, 60ల దశకంలో ములికీని గురించి మన తెలుగునాటి ఇదే గొడవైంది. ఎప్పుడైతే ములికీ రూలు చెల్లదని చెప్పని హైకోర్టు తీర్మానం చేస్తుందో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ములికీ రూలు చెల్లుతుందని తీర్మానం చేయగానే ఆంధ్ర ఉద్యమం వచ్చింది, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం. చివరికి ఆనాడు సంస్కృతి అనుకుంటే చివరికి రాష్ట్ర విభజన దారితీసింది. అంచేత ఇవి సంక్లిష్టమైన సమస్యలు, దీనిలో అన్ని ప్రాంతాల వారిని కూర్చోబెట్టి మీకు న్యాయం జరుగుతుందని విశ్వాసం కలిగించాలి. అలాగే ప్రభుత్వం పరిష్కారం కాదు, ఆర్థిక వ్యవస్థ పెరగడం పరిష్కారం నమ్మకాన్ని కలిగించి దానికోసం ఏర్పాట్లు చేయాలి. అంచేత రాజకీయ పార్టీలను నేను కోరేది ఏమిటంటే, దయచేసి దీన్ని రాజకీయ కోణంలో చూడబోకండి. ఈ మీతీలు లేకపోతే కికూలు ఈ మధ్య వైరంగా దాన్ని పెంచే ప్రయత్నం చేయబోకండి, ఎన్నికల్లో ఓటు బ్యాంకులుగా మార్చబోకండి. మరి ఒక చిన్న రాష్ట్రంలో తలెత్తిన సమస్య మనం కనుక తలుచుకున్నట్టయితే, రాజకీయ పార్టీలు ఏకమైనట్టయితే ఖచ్చితంగా అందరి ప్రయోజనాలను కాపాడుతూ సామరస్యంగా పరిష్కారం చేయవచ్చును. దేశంలో చాలా ప్రాంతాల్లో ఈ సమస్యల్ని రాజకీయం పరిష్కారం చేస్తోంది, ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా. అక్కడ కూడా పెద్ద అసాధ్యం కాదు, మన దురదృష్టం. కానీ మనం గుర్తుంచుకోవాలి, ఇప్పటికి కూడా భారతదేశం ప్రపంచంలో 6వ వంతు జనాభా ఉన్న దేశం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కులాలు, తెగలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న దేశం. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి, దానికి అతిగా మనం స్పందించకుండా చిత్తశుద్ధితో సామరస్య వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే రాజకీయం చేయకుండా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం, దేశ ఐక్యతను కాపాడగలం.